5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు పదే పదే వినిపించిన మాట ఏంటి, విద్య, వైద్యం, పేద పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందించడం, మాట మీద నిలబడడం, ఇచ్చిన ప్రతి మాటను అమలు చేయడం, అన్నీ ఇవే వినిపిస్తూ ఉండే. పేద పిల్లలకు మంచి పౌష్టికాహారం, ట్యాబులు ఇవ్వడం, స్మార్ట్ క్లాస్ రూములు, టోఫెలు, ఇంగ్లీషు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఏకంగా అమెరికాకు వెళ్ళి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఇంటరాక్ట్ అయి రావడం ఎప్పుడు ఇవే వినిపిస్తుండేది. పోర్టులు ఇంతవరకు వచ్చాయి, మెడికల్ కాలేజీలు ఇంతవరకు వచ్చాయి, అదిగో ఇక్కడ ప్రభుత్వ మెడికల్ ఏమంటారు, ప్రభుత్వ ఆసుపత్రులు రెడీ అయ్యాయి, ప్రభుత్వ మెడికల్ పాఠశాలలు రెడీ అయ్యాయి, ఇవే వినిపిస్తూ ఉంటాయి. పేదలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు మొత్తం ఇదే. కానీ 105 రోజుల్లో మనకేం వినిపిస్తుంది, కులాలు, మతాలు, దేవుడు, వైఫల్యాలు, నీళ్ళలో ముచ్చేయడాలు, మధ్యాహ్నం అన్నం తిని ఆసుపత్రి పాలవ్వడాలు, అమ్మాయిల బాత్రూంలలో కెమెరాలు, దాడులు, దౌర్జన్యాలు, 5 నెలల పసికందును ఉయ్యాల నుంచి తీసి మరి అత్యాచారం చేయడాలు మొత్తం ఇవే కంపగొడుతూ ఉన్నాయి. వీటితో పాటు అదిగో ప్రభుత్వ పాఠశాలల్లో తిండి బాగాలేదని చెప్పి ప్లేట్లకి విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు, మురిగిపోయిన కొడుగుడ్లు విడుతూ ఉన్నారు, మాడిపోయిన సాంబార్ ఎత్తున్నారు, సాంబార్లో ఉంటలు ఉంటలు ఉంది, అది తిని ఆసుపత్రి పాలవుతున్నారు, మొత్తం కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలే, అదిగో పిల్లలను లెట్రిన్ గుంతలు గడిపిస్తున్నారు, ఆ పిల్లలతోటి వంటలు చేపిస్తున్నారు, పిల్లలతోటి నూనెలు పూరీలు తేలేపిస్తున్నారు, పిల్లలతోటి క్లీన్ చేపిస్తున్నారు. అక్కడ దాగిన మరీ దారుణం, నిన్నటిచో ఫోటో చక్కెర కొడుతుంది. మధ్యాహ్న భోజనానికి దానికి కూడా విరాళాలు ఇవ్వండి అని చెప్పి పాపం స్కూల్ డ్రెస్సులు వేసుకుని ఇద్దరు పిల్లలు ఇట్లా ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారు, ఆ ఫోటోలు పెట్టారు, ఇట్లా ప్లేట్లు పట్టుకొని ఇట్లా నిలబడ్డారు. మధ్యాహ్న భోజనానికి విరాళాలు ఇవ్వండి, మీ ఏమంటారు మీ పితృస్వామ్య వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి జరుగుతుందని ఏదో నాకు కొటేషన్ చూడండి. ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని విరాళం ఇవ్వండి ఆదుకోండి. ప్రభుత్వ పాఠశాల చదువుకునే వాళ్ళు తిండికి లేకొస్తున్నారు అక్కడికి, వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్లు కాదా? వాళ్ళకు మంచి పౌష్టికాహారం పెట్టడం ప్రభుత్వ కనీస ధర్మం కర్తవ్యం అని చెప్పి కదా పెడుతున్నారు, ప్లేట్లు పెట్టుకొని విరాళం ఇవ్వండి అని చెప్పి. దానికి కూడా ఎంత దారుణం అండి, ఎంత దారుణం, వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారా? నేను అదే అంటున్నా, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ ఆలోచనల్లో తేడా చూడండి, వాళ్ళ ప్రియారిటీస్లో తేడా చూడండి. ఈరోజు మనం చూసాం మళ్ళీ సత్యవేడు ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పాపం చిన్న పిల్లలతోటి ఒక బకెట్లలో నీళ్లు 3 4 బకెట్ పట్టుకొని నడవలేక మోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు, లేక బాత్రూంలలోకి అక్కడ నీళ్లు మోసుకొని పోతూ ఉన్నారు పిల్లలు. బకెట్ పట్టుకొని కానీ పట్టుకోలేకున్నారు వాళ్ళు. ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు? మీ పిల్లలు చదువుకునే ఈ బలిష్ణోల పిల్లలు చదువుకునే ఏమి పదం వాడడం మనం ఏమి ఇబ్బంది పడక్కర్లే, బలిష్ణోల పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో మీ పిల్లలతో ఇలాంటి పనులు చేపిస్తే ఊరుకుంటారా? వాళ్ళ పిల్లలతో ఇదే పనులు చేపిస్తే ఊరుకుంటారా? మీ పిల్లలు మాత్రం అని అనాలి మీ పిల్లలు మాత్రం. వీళ్ళు మాత్రం సిమిడి బుక్ వేసుకొని, సిమిడి చుట్టూ వేసుకొని, సిమిడి గారి ముక్కులు వేసుకొని మోసుకుంటూ, వంట చేసుకుంటూ, లెట్రిన్లు క్లీన్ చేసుకుంటూ, సరిగ్గా తిండి పెట్టకుండా, తిండి తినకుండా వాళ్ళు మాత్రం నానా కష్టాలు పడాలా? ఏమైనా అర్థం పడదాముందా? అరే ఫస్ట్ పేదల మీద దృష్టి పెట్టాలండి ఎవరైనా. వీళ్ళేందో రోజు లేచిన దగ్గర నుంచి వాళ్ళ పత్రికలు చూసినా, టీవీ ఛానల్ చూసినా, ఆ ప్రభుత్వం నడిపే ఆ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, నారా లోకేష్ దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో చూసినా, వాళ్ళ స్టేట్మెంట్లు చూసినా, వాళ్ళు మాట్లాడేటి కాకుండా దరిద్రమైన ఛానల్లో హెడ్డింగ్లు పెట్టి చూసినా అసలు కంపరం ముట్టిపోతుంది. కుల, మత, దేవుడు, అది జగనిది, జగన్ కాదురా బాబు, అయిపోయింది, ఆయన అధికారంలో లేడు, నాన్సెన్స్ అంత చూడలేకపోతున్నామయ్యా. ఆరోగ్యం చెడిపోతుంది ఇట్లా డోలా అందరినీ చూసి చూసి.